మీరు ఆఫ్టర్ దిస్ మీకు ఇది మళ్ళీ ఒక కంబ్యాక్ లాగా చెప్పొచ్చు. సో ఇన్ని మూవీస్ లో యు గెట్ లిటిల్ బిట్ సక్సెస్ వచ్చినాయి, కొన్ని అంత సక్సెస్ రాలేదు. వాట్ లెసన్ యు గెట్ ఫ్రమ్ దిస్? దట్ యు హావ్ టు బి ఆనెస్ట్, యు హావ్ టు కీప్ వర్కింగ్ అండ్ యు హావ్ టు బి స్మార్ట్ ఇన్ యువర్ చాయిసెస్ అండ్ you have to be smart in your choices. I think failure teaches you much more than success in life. And so naak personal ga what I'm happy is what I believed will work for the film, actually that factor has only worked immensely for the film. And see, the story may not be new, but the way Prashant has handled the whole film and with what conviction, so a lot lies is in the director, athana ability. So what I believed in Prashant, I think he delivered brilliantly. So the complete success is in the hands of the director. Story oka vaipu definitely makes a big impact, but the way the man who handles the story and everything makes a lot of difference. So ee cinema lo nenu nechukunnadi andi. So story as well as the person who is handling the film is also very important. So ee kadanu meer accept cheyadaniki baaga nachindi enti kadame degiriki raangane? I knew that the equation with Karthik in the film is going to be a vital factor in the film, because the chemistry should be very genuine, it should be very from within. So Ari, I think that is reflecting in the film. And see, Karthik's role is very heroic, and you know, his style of acting is I understood his style of acting, so I wanted to play a little loud, Ari little timid, and you know, I wanted, so that contrasting characterization I think worked very well for the film. Super. పాయింట్ మీ ఎక్స్టెండింగ్ ఫర్ ఎనీ ఎక్స్ ఫ్యాక్టర్స్. సో ఐ అదే స్టోరీకి జెన్యున్ ఉందాం అనుకున్నాం, అట్లా ముందుకెళ్ళాం. మేబీ చాలా పేసిక్ ఎక్కువండి, గ్యాప్ లేకపోవడం వల్ల చాలా మంది నాకు చెప్పింది ఇదే, అంటే హాఫ్ అన్ అవర్లో అయిపోయినట్టు అనిపించింది సినిమా. కాకపోతే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ 4 మినిట్స్ ఎక్కువ. ఫస్ట్ హాఫ్ 1 అవర్ 5 మినిట్స్ ఉంటుంది, సెకండ్ హాఫ్ 1 అవర్ 9 మినిట్స్ ఉంటుంది. ఈవెన్ దో ఇంటర్వెల్ కూడా బ్యాంగ్ వెంట వెంటనే వచ్చినట్టు అనిపించింది. అంటే మీరు ఇంటర్వెల్ బ్యాంగ్ ఇంత ముందు వేరేది ఏమైనా అనుకున్నారా? లేదండి, ఇదే అదేనా? ఇదే, అందుకే షార్ట్ కూడా ఇంటర్వెల్ షార్టే కదండి, హీరో మీద ఉంటుంది. అంటే ఈవెన్ డిక్కి ఓపెన్ చేసిన తర్వాత కూడా ఇంటర్వెల్ బ్యాంగ్ వేయచ్చు కదా. పేపర్ మీద అనుకున్నామండి, అది చాలా సార్లు పేపర్ మీద ఇది అనుకున్నాను అది అనుకున్నాను, బట్ ఏంటంటే వన్స్ హీరో ఇస్ రైజ్డ్, సో అది వేరే సెగ్మెంట్ అది. సో పేపర్ మీద అనుకున్నప్పుడు ఇదొక పాయింట్ అనుకున్నాను, అదొక పాయింట్ అనుకున్నాను, అవన్నీ అనుకున్నాను. బట్ వన్స్ ఏంటంటే హీరో డౌన్ అయిపోయి నెక్స్ట్ ఇంకో సెగ్మెంట్కి వెళ్ళే ముందు అక్కడ బ్రేక్ చేస్తే వాట్ నెక్స్ట్ అనే క్వశ్చన్ మార్క్తోనే, ఇప్పుడు మీకు కూడా క్లూ లేకుండా కదా ఇంటర్వెల్తో అసలు వీడు ఏం చేస్తాడు అనేది. నేను ఆ పాయింట్లో ఆపుదామన్నది తర్వాత అందరం తీసుకున్న కాల్, ఎస్పెషల్లీ మీ అండ్ మై ఎడిటర్ సత్య, మేమిద్దరం తీసుకున్న కాల్ అండి అది. రాహుల్, హాయ్ రాహుల్, గుడ్ టు సీ యూ ఆఫ్టర్ లాంగ్ టైమ్. మీరు గతంలో అంటే మీరు బేసిక్గా చూడడానికి చాలా ఒబీడియంట్గా ఇన్నోసెంట్గా కనిపిస్తారు. అంటే మీరు గతంలో కూడా ఇలాంటి సినిమాలు చేశారు, ఆ ఒబీడియంట్గా ఇన్నోసెంట్, అంటే సేమ్ అదే ప్యాటర్న్లో మళ్ళీ వెళ్ళడానికి రీజన్ ఏంటి? అంటే మీకు అరే బోర్ అనిపించలేదా? నో, బేసికలీ దిస్ ఇస్ డెఫినెట్లీ ఇన్నోసెన్స్ ఆఫ్ టైసన్ ఇన్ దిస్ క్యారెక్టర్, కానీ దిస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ, కంప్లీట్లీ డిఫరెంట్ ఫిలిం. అండ్ ఐ వెన్ ఐ హర్డ్ ద నరేషన్ ఫ్రమ్ ప్రశాంత్, ఐ లవ్ ద నరేషన్ సో మచ్ దట్ let me come back with a film which is very close, where people have already accepted me in a character. So I think ee cinema first raavadam janalki nachadam ivanni I think it's worked in my favor, so I'm very happy. Prashant garu, hi sir. Meeku ante inta manchi content pettukoni content meeda meeku baaga namakam pettukoni oka 1 week inka baaga push chesi release chesthe better ay undedi, ante ee elections results kavachu yani collections effects meeda padakunda inka better ga undedi ani emanna anipinchaleda? హరీబరీగా ఏం లేదని, అంటే ఇనిషియల్ వి ప్లాన్ లైక్ దిస్ అండ్ రిలీజ్ అనేది ఐ థింక్ ప్రొడక్షన్ అండ్ వాళ్ళు ఇంకా దే ఆర్ బెటర్ మైండ్స్ దెన్ మీ కదండి, అంటే దట్స్ బిజినెస్ ఆస్పెక్ట్. ఇప్పుడు టెక్నికల్గా క్రియేటివ్గా అయితే ఐ కెన్ టేక్ ద కాల్, బట్ దట్ కాల్ ఈజ్ కంప్లీట్లీ ప్రొడక్షన్స్ కాల్. సో ఐ థింక్ వాళ్ళు కరెక్ట్గా చేశారన్నది నా ఫీలింగ్ అండి. నాకేం హరీబరి అంటే ఇంకా బాగా రిసీవింగ్ ఉండేది, కొంచెం ఇంకా బాగా పెర్ఫామ్ చేసేది బాక్స్ ఆఫీస్ దగ్గర. మీరు సినిమా చూసారు కదండి, మీకు ఎలా అనిపించింది అండి? చాలా బాగుంది, అది చాలండి. ఇంకా ఓకే, అప్పుడు మీకే సార్ అది క్లై ఆ బ్యాట్ ఫైట్ ఏదైతే ఉందో దానికి ముందు మీరు ఇలా రన్ చేస్తూ వస్తారు కదా, అది చాలామంది చెప్పుకోవడం ఏంటంటే మహేష్ బాబు గారు రన్నింగ్ స్టైల్ అని చెప్పి అన్నారు. సో అది మీకు ఎవరన్నా కావాలని చేశారా లేకపోతే? అసలు కావాలని చేసింది కాదండి, బట్ అదే మీ అలా అనిపించింది అంటే ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ, సిగ్గుపడుతున్నా ఇన్ఫాక్ట్ ఆనందంతో. అంటే మేబీ ఆ బ్లాక్ అండ్ బ్లాక్ ఉండడం,
చెయ్యి పోకిరి ఇంట్రడక్షన్లో ఉంటుంది కదా, యా మేబీ అది మ్యాచ్ అయ్యి ఉండొచ్చు చిన్న లెవెల్లో, మేబీ ఆ చేతికి కూడా అది ఉండడం వల్ల. మేము తర్వాత ఎవరో చెప్పిన తర్వాత చూసి అరే కరెక్టే కదా అని అనిపించింది. అంత అంత లెజెండరీ రిఫరెన్స్ వస్తే అంతకంటేనా? ప్రశాంత్ గారు ఇక్కడ విలన్ క్యారెక్టర్ వచ్చేసి 5,000 కోట్లతో ఒక నోట్ చూపిస్తే 5,000 కోట్లు వస్తాయి అంటున్నారు. అది వేరే దేశం నుంచి, అంటే వేరే దేశం నుంచి ఒక 5,000 కోట్లు వెనక్కి వస్తాయి అని చెప్పేసి ఉంటుంది సీన్ ఉంది కదా. అంటే వేరే దేశం నుంచి 5,000 కోట్లు ఇండియాకి రప్పిస్ట్ ఎట్లా పాసిబుల్ అవుతుంది సార్? సినిమాలో సీన్ లేకపోయినప్పటికీ ఇంకోటి ఏంటంటే ఆయన కేవలం మేయర్ కోసం 5,000 కోట్లు ఖర్చు పెట్టడం అనేది లాజికల్గా అట్లా ఉంటుంది. అది 5,000 కోట్లు వేరే దేశం నుంచి వచ్చినట్టు కాదండి, అది సమ్వేర్ అరౌండ్ ఇండియానే ఉంది. మేయర్ కోసం అంటే సార్, ఇప్పుడు వాడ పొజిషన్ని చూడట్లా, మేయర్ అని దాన్ని ఏమంటారు ఆ పదవిని చూడట్లేదు. అంటే మీకు ఎట్లా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎక్స్ప్లెయిన్ చేయొచ్చా? పర్లేదా, ఒక 2 నిమిషాలు పర్లేదు కదా. ఇప్పుడు వాళ్ళిద్దరు బ్రదర్స్ దే బోత్ స్టార్టెడ్ ఇట్ ద సేమ్ వే. అది నేను ఎట్లా తీసుకున్నానంటే ఎవ్రీ హౌస్ హోల్డ్ హ్యావ్ దట్ సేమ్ ప్రాబ్లమ్. ఒక ఇంట్లో ఇద్దరు కొడుకులు ఉండి ఒకటి బాగా సక్సెస్ఫుల్ అయ్యి వాడు సక్సెస్ వీడు హెల్ప్ అయినప్పుడు ఇద్దరు సేమ్ లెవెల్ ఆఫ్ రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు ఒకటి తక్కువ ఉందనుకోండి, ఒకటి ఫేస్ ఆఫ్ ద హౌస్ అవుతున్నాడు, ఇంకొకటి నెక్స్ట్ ఉంటాడు. ఆ ఈగో వల్ల నాకు ఆ పొజిషన్ కావాలనుకున్నాడే తప్ప మేయర్ పదవి కావాలనుకోలేదు వాడు. ఆ డైలాగ్లో కూడా ఉంటుంది, నాకు ఇదంతా మా అన్న క్రియేట్ చేసిన సిస్టమ్ కావాలన్నాడు వాడు. ఏది ఎవడైనా సరే ఇల్లింటికి వచ్చి ఒక సీట్ అడగాలనేది కానీ, సీఎం కూడా వీడి మాటే వినాలనేది కానీ, ఆ పొజిషన్ని కావాలనుకున్నాడు. కానీ మేయర్ అనే పదవిని కాదండి వాడు కావాలనుకునేది. సో ఫర్ దట్ పొజిషన్ టు కిల్ హిస్ ఓన్ బ్రదర్ హీ కెన్ గో టు ఎనీ ఎక్స్టెండ్, హీ కెన్ డూ వాట్ ఎవర్ హీ వాంట్స్. సో నేను ఆ ఆస్పెక్ట్ ఎక్కువ చూసుకున్నాను తప్ప ఇది ఆ పదవి అనేది ప్రాపర్గా మెన్షన్ చేసింది కాదు. మీకు వస్తే హోమ్ మినిస్టర్ వచ్చేసి రీల్ పెట్టు. అయిపోయాక ఇద్దరు పక్క వెళ్ళి మాట్లాడుకో, కెమెరాలు ముందు వద్దు, మళ్ళీ నా స్టోరీ రివీల్ అవుద్ది. కార్తికేయ, రాహుల్ గారు, కార్తికేయ సార్, సార్ మీ మొదటి సినిమా నుంచి చూస్తే ఇప్పటి వరకు కూడా భజే వాయు వేగం వరకు కూడా కొత్త డైరెక్టర్లతోనే చేస్తున్నారు. అంటే ఏంటి మా ఆ రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కొత్త డైరెక్టర్తో చేసినప్పుడు. అవును, అంతే మొత్తంలో రివార్డ్ కూడా వస్తుంది. సో ఆ కరేజ్ ఏంటండి మీకు, అంటే కొత్త డైరెక్టర్తోనే చేయడానికి ఏంటి? అంటే కొత్త డైరెక్టర్ పాత డైరెక్టర్ అని ఎప్పుడు చూడలేదండి. బికాజ్ నాకు ఇన్ఫ్యాక్ట్ అదే మీరు చెప్పినట్టు కొత్త డైరెక్టర్లో రిస్క్ ఎంత ఉన్నా, సపోజ్ అంటే ఈరోజు నాకు పూరి జగన్నాథ్ గారితోనో రాజమౌళి గారితోనో చేసే ఛాన్స్ ఈరోజు రాకపోవచ్చు. నెక్స్ట్ అయ్యే పూరి జగన్నాథ్, నెక్స్ట్ అయ్యే రాజమౌళి గారితో మేబీ నేను చేస్తుండొచ్చు కదా, ఆ ఛాన్స్ నాకు ఉంటుంది కదా నేను డెబ్యూ డైరెక్టర్స్తో చేస్తున్నప్పుడు. సో నేను నా మ్యాక్సిమం అదే పిక్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ కొత్త డైరెక్టర్స్తో ఇంకొక మెయిన్ థింగ్ ఏముంటుంది అంటే వాళ్ళు ఫస్ట్ టైం ఎన్నో ఇయర్స్ నుంచి ఒక కథ ప్రిపేర్ చేసుకుంటారు. హిట్ అయ్యాక సెకండ్ సినిమాకి కొంచెం తక్కువ టైం ఉంటుంది. వాళ్ళ ఆశలన్నీ వాళ్ళ డ్రీమ్స్ అన్నీ ఫస్ట్ సినిమా మీద చాలా ఎక్కువ పెడతారు. వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అది లైఫ్లో. అండ్ ఫస్ట్ సినిమా హీరోని వాళ్ళు చాలా బాగా చూపిద్దామని వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు చూసిన హీరోలన్నింటినీ మనం నా మీదే పెడతారు. సో అందుకే నేను ఫస్ట్ మూవీ డైరెక్టర్స్కి కూడా చాలా ప్రిఫర్ చేస్తాను. అండ్ వాళ్ళల్లో అంటే ఒక ఇంకా ఇండస్ట్రీలో నలగని ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది, ఇంకా చెడిపోరు వాళ్ళు అప్పటికే. నువ్వు చెడిపోవు నిన్నే మాట్లాడలేను కానీ. సో దానివల్ల వాళ్ళతో పనిచేస్తున్నప్పుడు కూడా చాలా యూనో హార్ట్ టు హార్ట్ కనెక్షన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇద్దరం జెన్యున్లీ ఒకరికొకరం మంచి విష్ చేసుకుంటాం. సెట్లో ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంటుంది. సో దానికోసం అంటే ఎక్స్పీరియన్స్ డైరెక్టర్స్ ఆబ్వియస్లీ అంటే మంచి డైరెక్టర్ ఛాన్స్ వస్తే నేనేం వదులుకోను. బట్ యా ఇప్పుడున్న స్టేజ్లో నాకు కొత్త డైరెక్టర్స్తోనే ఎక్కువ కంఫర్టబుల్గా ఉంది. టాప్ డైరెక్టర్తో ఎప్పుడు చేస్తారు? ఎప్పుడు పిలిస్తే అప్పుడు చేస్తాను సార్, నా చేతిలో ఉంది అది. అంటే కొత్త డైరెక్టర్లో కొన్ని రిస్క్లు ఉంటాయండి. సో ప్రశాంత్తో సినిమా అనగానే ఆయనలో మీకు కనిపించిన రిస్క్ ఏంటండి? ప్రశాంత్ దగ్గర ప్రశాంత్ జాక్పాట్, రిస్క్ కాదు. ఎందుకంటే ప్రశాంత్ కొన్ని ఒక 2 రోజులు పనిచేస్తే అర్థమవుతుంది కొత్త డైరెక్టరే కానీ పాత డైరెక్టర్ స్కిల్ ఉందని. అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్, పాత అంటే నా ఉద్దేశం పాతను కాదు, ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ ఏదైతే ఉందో ఆ స్కిల్ కానీ అది కానీ ఆల్రెడీ ఈజ్ ఆ స్కిల్ అదంతా తనకు ఆల్రెడీ బాగుంది, సంపాదించుకున్నాడు. సో ఏ రోజు నాకు రిస్క్ లాగా అయితే ఎప్పుడు అనిపించలేదు. నేను మా బిగినింగ్ నుంచి సినిమా పరంగా అనుకుందంటే ప్రమోట్ చేసుకోవడానికి యూనో సాంగ్స్ కానీ లేకపోతే ఏదన్నా యూనో ఏదైతే ప్రమోషన్ మెటీరియల్ మనం జనరల్లీ ఉంటుందో అది ఈ సినిమాకి లేదు.
కాబట్టి అదొకటే రిస్క్ అనుకున్న రిస్క్ అని డిస్కషన్ వచ్చింది. బట్ నేను ఎప్పుడు అది ఫీల్ అవ్వలేదు. వన్స్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా బాగుంటుంది అది తెలిసిపోద్ది అనే నమ్మా. కానీ RX100 తర్వాత మీకు అప్స్ కంటే డౌన్స్ ఎక్కువ కనిపించాయి. కానీ ఈ మధ్య కాలంలో స్టోరీ సెలెక్షన్లో చాలా పర్ఫెక్షన్ వచ్చింది. ఏంటి దాని సీక్రెట్? ఏంటి దాని? నాలుగు డౌన్లు వస్తే ఆటోమేటిక్గా రియలైజ్ అవుతాం కదా, నేర్చుకున్నాం అంతే. ఓకే, అంటే ఈ సినిమాని చిరంజీవికి ఎప్పుడు చూపిస్తున్నారు? మీకు వచ్చిన ఇప్పటి వరకు చిరంజీవి గారికి అదే ఎప్పుడు చూపిస్తున్నారు? అండ్ మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంది ఈ సినిమాకి సంబంధించి? ఆయనకి చూపించడం అంటే సరే, ఫస్ట్ ఆయన కూడా ఫ్రీ ఉండాలి కదండి. డెఫినెట్లీ నేను మెసేజ్ అయితే పెట్టాను, ఆయన ఫ్రీ ఉన్నప్పుడు చెప్తానన్నారు, చూస్తానన్నారు. ఆయన ఎప్పుడు చెప్తే అప్పుడు డెఫినెట్లీ, బట్ ఆయనకైతే చూపిద్దామని అనుకుంటున్నాను. అండ్ యా, బెస్ట్ కాంప్లిమెంట్ ఐ థింక్ చెప్పడం కష్టం అండి. ఈ సినిమాకి అయితే చాలా వచ్చాయి యాక్చువల్లీ. బట్ యా, ఒక కామెంట్ ఎవరో ఇద్దరు ముగ్గురు చెప్పారు, బట్ ఒకటి ఫేస్బుక్లో చూసాయి, ఏనో 80స్లో చిరంజీవి గారిని చూసినట్టు అనిపించింది అని అన్నారు. అది చాలా బాగా అనిపించింది. రాహుల్, సో మీకు హీరోగా చేశారు ఇంత ముందుకు, మధ్యలో గ్యాప్ వచ్చింది, ఏం జరిగింది? మీరు చేయలేదా లేదా వచ్చినా రావట్లేదా మీకు ఆఫర్స్? ఏం జరిగింది గ్యాప్కి? సార్, ఐ వాజ్ లుకింగ్ ఫర్ అ గుడ్ ఆపర్చునిటీ అండ్ 4 ఇయర్స్ బ్యాక్ ఐ కేమ్ ఇన్ టు యూవీ. ఐ వాజ్ డూయింగ్ అన్ అదర్ ఫిలిం. ఈ సినిమా ఫస్ట్ రిలీజ్ అయింది సార్. సో హోప్ఫుల్లీ దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ గుడ్ టైమ్ అండ్ మంచి స్క్రిప్ట్స్ రావాలా. అదే ద స్ట్రగుల్ ఇస్ దేర్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఐశ్వర్య, హాయ్. హాయ్, ఫైనల్గా యూ గాట్ ఎ సక్సెస్. సో మెటీరియల్, ప్రమోషనల్ మెటీరియల్లో లేకపోయినా మీరు సినిమాలో లీడ్ మెయిన్ క్యారెక్టర్ చేశారు కదా, హౌ యూ ఫీలింగ్? ఐఎమ్ సారీ, ప్రమోషనల్స్లో యు ఆర్ నాట్ ఇన్ దట్, యు ఆర్ నాట్ దేర్ ఇన్ ది ట్రైలర్, బట్ ఇన్ ది మూవీ యు గాట్ ఎ గుడ్ రోల్. లైక్ హౌ రోల్? ఐ ఫీల్ రియల్లీ గ్రేట్ఫుల్ అండి. ఐ నో లైక్ వాట్ ప్రశాంత్ హ్యాడ్ ఫర్ మీ అండ్ ఫర్ ది ఎంటైర్ ఫిల్మ్, సో ఓన్లీ గ్రాటిట్యూడ్. అండ్ ప్రశాంత్ హ్యాడ్ ద క్లారిటీ ఫ్రమ్ డే వన్ అండి. సో ఐ జస్ట్ బిలీవ్ ఇన్ ప్రశాంత్. దట్స్ ఇట్. కార్తికేయ, హాయ్ సార్. హలో. సో ఫుల్ సక్సెస్లో ఉన్నారు. సో ఇప్పుడైనా అంటే ఇంకా కంటిన్యూ కొత్త డైరెక్టర్లతో కంటిన్యూ చేస్తారా లేదంటే రిపీట్ చేస్తారా? ఆ బొప్పత ప్రశాంత్ ఇంకా కొత్త కాదు కదా, ప్రశాంత్ కొత్త కాదు కాబట్టి ఇప్పుడు ప్రశాంత్ RX100 అజయ్ ఇప్పుడు కొత్త కాదు. యా, టాక్స్లో ఉన్నాము, చెప్తాను ఒకవేళ అజయ్తో. ఎప్పుడు అంటే స్క్రిప్ట్ రావాలి కదా, అండ్ ప్రాపర్ స్క్రిప్ట్ సెట్ అవ్వడానికి విఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్. అది అజయ్ నేను డిస్కస్ చేసి డెఫినెట్లీ అంతకంటే నా మళ్ళీ మా కాంబినేషన్ రావడం. సో ఇంకొకటి, మీరు అంటే ఒక హీరో మెటీరియల్ ఎంత ఇది ఉండి సినిమాలో సెటిల్గా చేశారు, అంటే కష్టాలు ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే మామూలు కష్టాలే, అన్ని కష్టాలు వెళ్తున్నాయి హీరోకి. ఎక్కడెక్కడ రివోల్ట్ అవుతుంది, ఎక్కడ అవుతుంది అనుకున్నాం, కానీ సెకండ్ హాఫ్లో కూడా కొంచెం కంటిన్యూ అయింది. ఇంత సెటిల్గా చేయడానికి మీ ఇన్పుట్స్ ఎంతవరకు ఉన్నాయి? డైరెక్టర్ మీద డిపెండ్ అయ్యారా పూర్తిగా? లేదండి, టోటల్గా ప్రశాంత్ మీదే డిపెండ్ అయ్యాను. బికాజ్ అంటే నేను యాక్టింగ్ పరంగా కాదు, ఎమోషన్ పరంగా ప్రశాంత్ మీద డిపెండ్ అయ్యాను. బికాజ్ ఇది ఇక్కడ ఏం అంటే, ఒక ఫస్ట్ డే 1-2 డేస్ షూట్ చేసే టైంలో నాకు ఏ క్యారెక్టర్ అయినా సరే దాని మీటర్ ఏంటి, అది వాడు అంటే ఏడ్చినా ఎంత లెవెల్లో ఏడుస్తాడు, కోప్పడినా ఏ లెవెల్లో కోప్పడతాడు అని. ఈ సినిమాలో ఎక్కువ చేయడానికి ఎందుకు లేదు, మెయిన్ రీజన్ అంటే అంటే ఓవర్గా ఎక్స్ప్రెషన్ ఎక్కువ పెట్టడానికి. తను చాలా మోస్తుంటాడు ఈ సినిమాలో, ఫాదర్ది తనకు ముందు నుంచే తెలుసు సిచ్యువేషన్ ఏంటని. సో అది మోస్తుంటాడు తన కెరియర్ది. అండ్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్తో ఉన్న క్యారెక్టర్, యూనో, ఎక్కడ తనకి ఫ్రీగా ఏదైనా చేసేసి ధైర్యంగా చేసేస్తా అనేటట్టు లేదు. ఎందుకంటే తనకి సినిమాలో మీరు చూసారు కదా, అన్ని ప్రాబ్లమ్స్ మధ్యలో హీ కాంట్ టేక్ ఏ రిస్క్ టు యునో గట్టిగట్టిగా అరిచేయడానికి చేయడానికి కాదు. సో ఆ క్యారెక్టర్ ప్రకారం ఇలా చేయడమే 100% కరెక్ట్ కాబట్టి అదే మీటర్లో చేశాం. గుడ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్, వీఆర్ ఎక్స్పెక్టింగ్ బిగ్ ఫిల్మ్స్. ఐశ్వర్య మీనన్ గారు, హాయ్. హాయ్. సో దిస్ ఇస్ సెకండ్ మూవీ ఫర్ యూ, సో హౌ యూ ఎంజాయింగ్ ది సక్సెస్? యాక్చువల్లీ ఐఎమ్ సో హ్యాపీ. ది సక్సెస్ ఇస్ లైక్ అ బ్యూటిఫుల్ ఫీలింగ్ అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ దట్ ఆల్ ఆఫ్ యూ లైక్ ద ఫిల్మ్ అండ్ గేవ్ గ్రేట్ రివ్యూస్ ఫర్ అ ఫిల్మ్. యునానిమస్లీ ఎవ్రీవన్ లైక్ ద ఫిల్మ్. I think pure gratitude. Yeah, all the best. Thank you so much. Kartikeya garu, so RX100 nunchi chustunte mee cinemalanni different kind of subject choose chestuntaru. So indulo aithe chaala baa nachindi, ante sports vallaku avachu, family vallaku avachu, andri oriented ga teesina cinema.
మీరు బాగా ఎంజాయ్ చేసిన మూమెంట్ ఏంటి సినిమాలో? అంటే రవిశంకర్ గారితో కాంబినేషన్స్ మాకు ఆల్రెడీ తెలిసిన కాంబినేషన్సే, ఇంకా బాగా ఎంజాయ్ చేసిన కాంబినేషన్ అంటే షూట్లో? షూట్లో అంటే మేము మోస్ట్లీ ఎంజాయ్ చేసేటోళ్ళం, ఎందుకంటే డౌన్ ది లైన్ మేము మాకైన ఫ్రెండ్షిప్కి దానికి. ఇక లాస్ట్ మేము యా క్లైమాక్స్ ఎప్పుడు షూట్ చేసాడంటే 30 అవర్స్ కంటిన్యూస్గా షూట్ చేసి ముందు రోజు పొద్దున ఎప్పుడో పిలిచి నెక్స్ట్ రోజు మధ్యాహ్నం పెట్టాడు ఆ షాట్. ఎందుకని అడిగితే మళ్ళీ దాని కవరింగ్ ఏమి ఇచ్చా అంటే, అంత కష్టపెడుతున్న ఆర్టిస్ట్లని ఏంది అంటే, సినిమాలో కూడా నువ్వు 2 రోజులు పడుకోలేదు క్లైమాక్స్ ముందు, నువ్వు డబ్బుల కోసం అంతా తిరుగుతూ ఉన్నావు కాబట్టి నేను 2 రోజులు పడుకోనియకుండా షూటింగ్ చేస్తే నీ ఎక్స్ప్రెషన్స్ బాగొస్తాయని అన్నాడు. అంటే అప్పుడు ఏమన్నా చెప్పండి ఇంకా అట్లా అంటే. సో యా అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మీ ఫేవరెట్ స్పోర్ట్స్ పర్సన్ ఎవరు క్రికెట్? ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే యువరాజ్ సింగ్ అండి, బట్ యా ఇప్పుడైతే విరాట్ కోహ్లీ. ఐశ్వర్య గారు, సో హాయ్. సో అందరూ చెప్తున్నారు కదా చాలా బ్యాక్ చేశారు అని. వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఆఫ్టర్ వాచింగ్ మూవీ ఎవరు ఇచ్చారు? హూ గివెన్ అ బెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ యూ ఆఫ్టర్ వాచింగ్ దిస్ మూవీ? బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇస్ ఇన్ ఎవ్రీవన్ ఐ థింక్ లైక్డ్ మీ ఇన్ ద ఫిల్మ్ అండ్ వాట్ ఇస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ I have been thinking. You should answer. Who had given you? Best compliment. People thought that, I mean, like a Barbie doll and all, I got a lot of compliments. So I thought it was, you know, cute. And people thought, you know, like I performed well. And whatever my director gave me, the character sketch, I've done my best. And people appreciated my performance. And the twist really worked, I guess, like an interval block. So I think a lot of compliments for that particular block. And the song, the seta in the song, the chemistry between me and the hero. So I think all those things. Baga seta in under mottanki. So Kartikeya garu, same question meeku Lohitha garu em chepparu cinema chudangane ante prati function lo aadu ostunnaru enkal kucchuntaru. She is a lucky charm for you, I'll tell. So chusin tarvata em chepparu avada leda inke evaraina sare any celebrities after watching movie em compliment icharu meeku? లోహిత అయితే షీఈస్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ లుకింగ్ ఎట్ ద ఫిలిం. అంటే అంటే సినిమా నచ్చింది అనేది ఎంతున్నా బేసిక్గా షీ నోస్ హౌ పర్సనల్ దిస్ ఈజ్ ఫర్ మీ. ఇంట్లో నేను చూస్తూ ఉంటుంది కదా ద వే ఐ స్పీక్ అబౌట్ దిస్ ఫిలిం అండ్ ద వే ఐ వాజ్ హోపింగ్ దిస్ ఫిలిం షుడ్ వర్క్, అదంతా తను చూసింది కాబట్టి షీ నోస్ మై స్ట్రగుల్ లైక్ ఇంటర్నల్లీ ఇంట్లో ఎలా యూనో హౌ ఇంపార్టెంట్ దిస్ ఈజ్ అని. So that was a big relief to her and that she was very happy for that. And celebrities ninchi antunara, yeah, lot of compliments vachayandi. Sharwana recent ga Shekhar Kamula gar call chesaru, YVS Chaudhary gar call, you know, there are many people who called me and nakte and యా బేసిక్గా నాకు ఎక్కువ పరిచయాలు కూడా తక్కువ, బట్ ఉన్న వాళ్ళలోనే అందరూ మోస్ట్లీ చాలా అప్రిషియేట్ చేశారు. అండ్ యా బాస్ కూడా హీ డి నాట్ వాచ్ ద ఫిలిం బట్ హీ కంగ్రాచులేటెడ్. సో ప్రశాంత్ గారు సార్ రాజు బంధుత్వం ఏం లేదు సార్, నాకు ఆయనకి బంధుత్వం ఉంటే బాగుండేదని అనుకుంటున్నా మీరు అన్నట్టు. అంటే లేదండి, బ్యాక్ స్టోరీ పోనీ ఉందా? బ్యాక్ స్టోరీ అంటే సార్ ఆయన సై షూట్ చేశారండి మా ఊర్లో. అప్పటివరకు నాకు సినిమా అంటే హీరో ఒక్కడే తెలుసు, ఇంకెవరు తెలియదు. మా ఊర్లో షూట్ అవుతుందన్నది ఒక పెద్ద న్యూస్ మా ఊరికి. మెదక్ అనేది చిన్న టౌన్ కదండి అది. నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అప్పుడు 10th అయిపోయి అప్పుడు వెళ్ళి షూట్ అవుతుందంటే ఏదో షూటింగ్ అని చెప్పేసి అట్లా వెళ్తారు కదా బ్యాచ్ అంతా. అట్లా వెళ్ళినప్పుడు ఆయన నాకు ఇంకో రేంజ్లో కనిపించాడు యాక్చువల్గా, ఎందుకంటే ఇవ షూటింగ్ ద ఇంటర్వెల్ సీక్వెన్స్, ఇవ షౌటింగ్ ఇన్ ద మైక్ టు లైక్ అందరిని అరే కొట్టుకుంటారు కదా అందరు బ్యాచ్ అంతా కాలేజ్ అంతా. ఇవ షూటింగ్ దట్ సీక్వెన్స్ అది చేస్తున్నప్పుడు మైక్లో ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటే ముందు అవన్నీ జరుగుతున్నాయి. అసలు చెప్తున్నది ఎవరు, అసలు ఎవరు చెప్తే వీళ్ళందరూ చేస్తున్నారని ఎత్తుకుని వెళ్తే ఆయన కనిపించాడు నాకు. దట్ ఈస్ ద కనెక్షన్ బిట్వీన్ మీ అండ్ హిమ్. కాదు ఎందుకు అడిగారంటే మెయిన్లీ ఆ పోస్టర్ చూడండి, మేబీ బాహుబలిలో కూడా ఒక పోస్టర్ ఉంటుంది దానికోసం అడిగారు యాక్చువల్లీనా. కార్తికే గారు అవును సార్, ఆయనే సార్. అక్కడ నుంచే డైరెక్షన్ అనేది ఒకటి ఉంటుంది సినిమా అనేది. అంటే సినిమాలు అప్పటివరకు నేను విపరీతంగా చూసేవాడిని సినిమాలు, పిచ్చి పిచ్చిగా చూసేవాడిని. అంటే లిటరల్గా తమ్ముళ్ళు తినేవాడిని ఇంట్లో అన్ని అంటే ఆ రేంజ్లో చూసేవాడిని.
సినిమా చెయ్యొచ్చు అన్న ఆ థాట్ అనేది ఆయన చూస్తేనే వచ్చింది నాకు. ఎందుకంటే సినిమాని ఇంకో ఓహో డైరెక్టర్ అనే ఒక అతను సినిమా చేస్తాడు అన్నది అప్పుడు నాకు అర్థమైంది. అప్పటి నుంచి చేద్దామన్న జర్నీ స్టార్ట్ ఇక్కడికి వచ్చింది. అది కార్తికేయ గారు కార్తికేయలో రాహుల్లో ఈయన అన్నని ఎందుకు పెట్టాలనిపించింది, ఎందుకంటే నాకు ఆయనే పెద్దగా అనిపించాడు వీనకంటే. అన్నని ఎందుకు పెట్టాలంటే నాకైతే అంటే స్క్రీన్ ఏజ్ ప్రకారం అయితే ఆయన కొంచెం పెద్ద కదండి కార్తికేయ కన్నా. కార్తికేయ చిన్నోడు ఇప్పుడు ఆయన ఆయనది హ్యాపీనెస్ వచ్చినప్పుడు మనోడు సెవెంత్ ఎయిత్లో ఉండే అప్పుడు. అంటే ఏం లేదు సార్, ఇంట్లో ఒక కొడుకున్న తర్వాత ఇంకొకరిని తీసుకొచ్చినప్పుడు అతను ఫాదర్ ఇచ్చిన మాట అండి అది అంతే. ఫాదర్ ఏమన్నాడు, వాడు నా దోస్తు కొడుకు అయితే నేను ఆలోచిస్తుండే, వాడు నా చిన్న కొడుకు సార్ అంటాడు. వాడిని క్రికెట్ ఎంకరేజ్ చేసినప్పుడు నీ రేంజ్కి దాటి ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నావు అని అని ఒకడు సలహా ఇచ్చినప్పుడు నీ ఫైనాన్షియల్ స్టేటస్ దాటి ఎందుకు చేస్తున్నావు అంటే వాడు బయటోడు అంటే నేను ఆలోచిస్తుంటే వాడు నా చిన్న కొడుకు అంటాడు. అంటే ఆల్రెడీ ఇంకో కొడుకు వచ్చిన తర్వాత ఇంకొకడు వస్తే వాడిని చిన్న కొడుకు అనే ఆస్పెక్ట్లో వీడి చిన్నోడు అన్నట్టు అట్లా కథ ప్రకారం వచ్చింది తప్ప నేను లుక్ ప్రకారం నేను అది అది చేసింది కాదు సార్. అది తనికెల్ వారిని పాయింట్ ఆఫ్ వ్యూలో వీడి చిన్న కొడుకు అంతే. కార్తికేయ గారు, కార్తికేయ గారు హియర్ 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 చిరంజీవి గారి మూవీ సెట్లో పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారిని మీట్ అయ్యి హనుమంతుడి దగ్గర ఫోటో దిగారు, యాజ్ వెల్ యాజ్ మీకు అది రిపీట్ అయింది ఇక్కడ. ఇద్దరితో పోలిస్తే ఆ పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ కొట్టారు, మీరు సక్సెస్ కొట్టారు. అంటే మీకేమన్నా ఆ భగవంతుడు హనుమాన్ ఆశీస్సులు ఏమన్నా ఉన్నాయా, దేర్ ఈస్ ఎ కనెక్షన్ అన్నట్టు అనిపిస్తుంది మాకు. వాటి నేను అదే నిన్న ట్వీట్ చేశాను అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాను, బోత్ ఆఫ్ అస్ స్టార్టెడ్ విన్నింగ్ హియర్ అని. అది కూడా అంత అంటే పవన్ కళ్యాణ్ గారి విన్లో ఆ కష్టం కానీ ఆ పర్సిస్టెన్స్ కానీ ఆ డిటర్మినేషన్ కానీ ఇప్పటి వరకు చిరంజీవి గారి సక్సెస్ను ఒకలాగా చూస్తాం, డిటర్మినేషన్ కానీ ఇది కానీ పట్టుదల. అది కళ్యాణ్ గారి సక్సెస్ మోర్ ఆఫ్ క్రేజ్, ఆయన సినిమా యూత్ ఫాలోయింగ్ ఇది ఈ టైప్లో చూస్తాం. ఫస్ట్ టైం కళ్యాణ్ గారి సక్సెస్ చిరంజీవి గారి సక్సెస్లా టైప్లో అనిపించింది ఆ స్వయం కృషితో చేసినట్టు. కార్తికేయ గారు, లాస్ట్ 5 ఇయర్స్లో సినిమా ఇండస్ట్రీకి ఏపీలో చాలా గడ్డు పరిస్థితి ఉండేది. సో టికెట్ల రేట్లు కానీ సినిమాల రిలీజ్ విషయంలో కానీ చాలా వివాదాలు వచ్చాయి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి బాలకృష్ణ పవన్ కళ్యాణ్ లాంటి లెజెండ్స్ గెలిచారు, సో మంచి రోజులు వచ్చాయని అనుకుంటున్నారా? 100% అండి, 100%. కార్తికేయ గారు ఇక్కడ సార్, ఇక్కడ ఇక్కడ సార్, ఇప్పుడు చాలామంది హీరోల కంటే కొత్తగా వచ్చే వాళ్ళలో మీరు చాలా రిచ్ నాకు తెలిసి, అంటే బాగా డబ్బులున్న అవునా డబ్బులున్న హీరో బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు మీరు అలా కూర్చోవచ్చు పర్లేదు మీరు నో ప్రాబ్లం. అయితే మీరు చాలా కథలు వింటూ ఉంటారు కదా సార్, వాటిలో మీకు ఏదైనా టెంప్టింగ్ వచ్చినప్పుడు అరే ఇది నేను ప్రొడ్యూస్ చేయొచ్చు కదా అనే ఒక ఫీలింగ్ వచ్చిన సినిమాలు ఈ మధ్యకాలంలో ఏమీ లేదా? ప్రొడక్షన్ చేసే అవకాశం డబ్బులుంటే కాదండి, ప్రొడ్యూస్ చేద్దామన్న ప్యాషన్ ఉంటే చేయాలి. డబ్బులున్న వాళ్ళందరూ ప్రొడ్యూసర్లు ఎవరు, ప్రొడక్షన్ అనేది వేరే, దానికి జస్ట్ డబ్బులు పెట్టడం కాదండి, దానికి చాలా సినిమా ప్రొడక్షన్ అనే అంటే ఒక వాళ్ళు తీసుకొచ్చేది వేరే ఉంటుందండి సినిమాకి. ఒక మేక్ ఒక ప్రొడ్యూసర్ తీసుకొచ్చేది వాళ్ళ వాళ్ళ టేస్ట్ ఉంటుంది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వాళ్ళ యూనో మేకింగ్ పైన వాళ్ళకి ఏ సీన్కి ఎంత పెట్టాలి ఏంటి అని వాళ్ళకి తెలిసిన ఒక నాలెడ్జ్ ఉంటుంది. నేను ఇప్పుడు నేను యాక్టర్గా నా మెయిన్ ఎయిమ్ నేను చేసుకుంటూ ఉన్నప్పుడు వెన్ RX100 టైంలో నాకు అవసరం కాబట్టి నాకు బయట నుంచి ఎవరు ప్రొడ్యూస్ చెయ్యరు కాబట్టి అప్పుడు చేసుకున్నాం. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు అండ్ మా ఫ్యామిలీకి అసలు సినిమాలకి సంబంధం లేదు. వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి ఫోర్స్ఫుల్గా తీసుకొచ్చి వాళ్ళు మా స్కూల్ ఏదో మా డాడీ చూసుకుంటున్నాడు, ఇట్స్ గుడ్ దేర్, బట్ నేను వాళ్ళని ఫోర్స్ఫుల్గా ఇక్కడికి తీసుకొచ్చి ఇది చేయడం, వాట్ ఎవర్ ఐ గాట్ ఫ్రమ్ దెమ్, తర్వాత నేను చేసేది నేను చేసుకుంటున్నా కదా. బట్ చెయ్యను 100% అని ఏం లేదండి, నాకు ఇంకా నేను నాలెడ్జ్ తెచ్చుకుంటున్నాను, ఎందుకంటే RX100 టైంలో ఉన్న నాలెడ్జ్ నాకు సరిపోదని 90ml తీసాక అర్థమైంది. కాదు కాదు, నేను అంటుంది ఏంటంటే మీరు ఒక షార్ట్ ఫిలిమ్స్ కూడా షార్ట్ ఫిలిమ్స్ కాంపిటీషన్స్ కూడా వెళ్ళి అక్కడ కూడా గెలిచి పూరి జగన్నాథ్ దగ్గర శభాష్ అనిపించుకున్న ఒక టీంలో మీరు కూడా ఉన్నారు అది నాకు తెలుసు. అవునవును, ఎగ్జాక్ట్లీ అందుకనే నేను అడుగుతున్నాను. అంటే మీలాంటి ప్యాషన్ ఉండి డబ్బులు ఉన్నోళ్ళు మీకు తెలియదు అంటంలో ఎంతవరకు మీరు చెప్తారు? నిజం అంటే ఇంకొంచెం తెలుసుకోవాలి అంటే ఇంకా గట్టిగా మాట్లాడాలంటే మీరు అనుకున్నంత కూడా లేవండి ఊరికేసి. RX100 తర్వాత వచ్చినాయి కాబట్టి బతికిపోయాను, లేకపోయి ఉంటే ఇంట్లో మామూలుగా ఉండేది కదా సిచ్యువేషన్.
అండ్ 90 ml కూడా కొంచెం అటు ఇటు అయింది కదా. సో ఇంట్లో మళ్ళీ వెళ్ళి అడిగాను అనుకోండి, ఇప్పుడు వెళ్ళమంటారు. 90 ml అంటే అది కొంచెం డౌన్, అంటే తాగుబోతు అనే క్యారెక్టర్ ఉంది కాబట్టి అది పాయింది. బజే వాయువు అయ్యంతో వేగం పుంచుకోండి, మీరు కానీ రాహుల్ కానీ నెక్స్ట్ అందరు కూడా. డెఫినెట్లీ డెఫినెట్లీ, నెక్స్ట్ ప్రశాంతం చేద్దాం లేకపోతే. మళ్ళీ రిపీట్ చేస్తారండి, రిపీట్ చేస్తారా డైరెక్టర్? ఆప్షన్ లేదు ఈ ప్రశాంత్కి. ఆల్ ది వెరీ బెస్ట్. వన్ ఫైనల్ క్వశ్చన్ ప్రశాంత్ గారు, అంటే మెయిన్గా సినిమా చూస్తున్నప్పుడు సో కార్తికేయ గారిని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎందుకు మెస్మరైజ్ అవుతున్నారు అంటే, అలాంటి ఒక కట్అవుట్ ఒక్క ఫైట్ కూడా విలన్కి రవిశంకర్ గారికి ఒక్క షార్ట్ కూడా చేయకుండా విలన్ చంపేస్తూ ఉంటారు, అంటే అలాంటి ఒక కట్అవుట్ని పెట్టుకొని ఇలాంటి ఒక రిస్కీ ఫ్యాక్టర్ ఏ విధంగా యాక్సెప్ట్ చేయించారు మెయిన్గా? అంటే ఐ డోంట్ నో అండి, అంటే మేబీ పాండమిక్ తర్వాత ఆడియన్స్ వ్యూయింగ్ మారిపోయిందండి అని అనిపిస్తుంది అండి, అనిపించిందండి నాకు. అండ్ కట్అవుట్ ఉంది కదా అని ఫైట్ పెట్టకూడదు సార్, అట్లా చేస్తే ఇప్పుడు జనాలు ఎవరు చూస్తలేరు. నీడ్ లేకుండా స్క్రిప్ట్లో ఏది ఉండకూడదని నేను బిలీవ్ చేసి చేసింది అది. యాక్చువల్గా అది అది పెద్ద నా గ్రేట్నెస్, నా ఫూలిష్నెస్ ఏదైనా అయ్యి ఉండొచ్చు, కానీ దాన్ని యాక్సెప్ట్ చేసినందుకు మనోడిది మాత్రం ఖచ్చితంగా గ్రేట్నెస్సే. అది ఫైట్ పెట్టకూడదు అని అంటే వాళ్ళిద్దరు కలవలేదు కదండి ఇప్పుడు. యాక్చువల్గా ఈయన కాంబినేషన్ రవిశంకర్ కాంబినేషన్ చాలా వర్క్ అయిందని చెప్పేసి అంటున్నారు, కానీ వాళ్ళిద్దరు కలిసి షూట్ చేసింది ఒకరోజే సినిమాలో. క్లైమాక్స్లో మాత్రం వాళ్ళిద్దరు కలుస్తారు, మిగతా మిగతా అంతా సపరేట్ సపరేట్గా ఉంటారు. బికాస్ దే బోత్ ఆర్ వెరీ వెరీ గుడ్ యాక్టర్స్, నాకు ఆ సీక్వెన్సెస్ అట్లా వర్కౌట్ అయినాయి. సో థ్యాంక్స్ టు బోత్ ఆఫ్ దెమ్ అంతే అండి. సెకండ్ హాఫ్ అంతా వాళ్ళిద్దరే కదండి. అదే అండి పర్సెప్షను. ఇప్పుడు మీరు 20-30 ఇయర్స్ నుంచి ఒక టైప్ ఆఫ్ సినిమా చూస్తున్నాం, అప్పుడు మేకింగ్ వేరు, ఇప్పుడు మేకింగ్ వేరు. ఇప్పుడు పోస్టర్ అప్పుడు వేసిన దానికి ఎలా ఉంటే భారీ ఫైట్ ఉంటుంది, ఇప్పుడు ఆ ఫైట్ వేరేలాగా మాటల ద్వారా ఆర్ ఎత్తుగడలు ఫైనల్లీ ఎలా దొరికిచ్చాడు ఇలా ఉంది. సో మేము అదే చెప్తూ వచ్చాం కదా, మేము మనకి తెలిసిన కథని ఇప్పుడు జనరేషన్కి కరెక్ట్గా ఇప్పుడు స్క్రీన్ ప్లేకి ఎలా చేయాలో అలా చేసాము అని. సో మీకు అందుకే ఓల్డ్ స్కూల్ థింగ్స్, ఓల్డ్ స్కూల్ ఎమోషన్స్ అవి కనిపిస్తాయి, ఎట్ ద సేమ్ టైం మేకింగ్ చాలా న్యూ ఏజ్ ఉంటుంది, అదే మేము అటెంప్ట్ చేసింది. ఓకే, వన్ మోర్ క్వశ్చన్ టు ప్రశాంత్ గారు, అంటే సెకండ్ హాఫ్ మొత్తంలో జాగ్వార్ కార్ చాలా చాలా ఇంపార్టెంట్, ఇట్స్ ఎ ఓల్డ్ కార్ ఆఫ్ ప్రభాస్ గారు అని చాలా ప్రమోషన్స్లో కూడా చెప్పడం జరిగింది. అంటే యూవీ కాన్సెప్ట్స్లో ఖాళీగా ఉందని ఆ కార్ని తీసుకురావడం జరిగింది, వాట్ ఇస్ ద బ్యాక్ స్టోరీ ఆఫ్ దట్? ఖాళీగా ఉందని కాదు సార్, అది ప్రభాస్ గారితో నేను సాహో చేసినప్పుడు కూడా వాజ్ యూజింగ్ దట్ కార్, నాకు ఎందుకో అది అట్లా మైండ్లో ఉండిపోయింది అనుకుంటా. సో చేసినప్పుడు ఆ జాగ్వార్ అని రాసుకున్నా, లక్కీగా అదే కార్ నా స్పాట్కి వస్తుందని మాత్రం అది అనుకోలేదు. మేబీ ఇండైరెక్ట్గా ఆయన పాటినట్టు అనిపించింది నాకు ఈ సినిమాలో. సో యా, కార్ సంగతి ఉన్న బ్యాగ్ సంగతి ఏంటండి? బ్యాగ్ ఏమైపోయింది? ఎనీవేస్ బ్యాగ్ వాళ్ళు తీసుకుంటారు యాక్చువల్గా. ఓహో అది ఉందా, ఓకే. వాళ్ళు తీసుకొని వాళ్ళ కార్లో పెట్టుకుంటారు, మరొకటి వదిలేస్తాడు కదా. థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫ్రెండ్స్ ఫర్ దిస్ లవ్లీ కాన్వర్సేషన్. అండ్ ఆబ్వియస్గా ఇంత యునానిమస్ బ్లాక్ బస్టర్ని ఒక కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటే, బ్లాక్ బస్టర్ థియేటర్స్లో చూడని వాళ్ళు థియేటర్స్కి వెళ్ళి ఫ్యామిలీతో సహా సినిమాని చూసి థ్రిల్ అవ్వండి, ఎంజాయ్ చేయండి, అండ్ ఆ ఎమోషన్స్కి గురవ్వండి. ఇట్స్ అ వండర్ఫుల్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ టు ద హోల్ టీమ్. ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఫర్ ద టీమ్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఇక్కడికి వచ్చి ఇవాళ ఈవెంట్లో జాయిన్ అయ్యి సక్సెస్ఫుల్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ టు ద టీమ్ ఆఫ్ భజే వాయు వేగం. అండ్ సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్. చూడండి వాళ్ళు థియేటర్స్కి వెళ్ళి మూవీని చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.